రాజు దగ్గర కుక్కలాగా నువ్వు చంపవాడు చంపలేవో. ఆడు నా మంచి, ఆయన నేనే చంపాలి. నిన్ను చంపినా ఒకటే, పొయ్యిలో పడుకున్న పిల్లిని చంపినా ఒకటే. అన్నా అన్నా, ఈ కత్తి తీసుకుని మనం చంపేయన్నా, నీ జీవితం నెరవేరుతుంది. ఆడు నన్ను ఎందుకు చంపలే? గవర్న ఇప్పుడు మనకెందుకన్నా ముందు మనం చంపేయి. అబి అవులే, నీకు ఒక దుష్మనుడు అనుకో, ఆడు నీ చేతికి దొరికిందనుకో, నీ చేతుల కత్తున్నదనుకో, ఆడు నువ్వు చంపుతావా లేదా? చంపుతా. మరి ఆడు నన్ను ఎందుకు చంపలే? ఇక గడ్డి మానేసి మనం మటన్ తినచ్చా అన్న? ఎందుకు పెట్టినావన్నా? నేను ఇంత డౌట్ తో చూస్తుంటే నీకు మటన్ కావాల్సి వచ్చిన అదిపే. ఆడు నన్ను ఎందుకు చంపలే? అంత అపకారం చేసినా ఆడు నన్ను ఎందుకు చంపలేదురా? రవి, నువ్వు నగలు కొట్టేస్తే నేను పోలీసు రిపోర్ట్ ఇచ్చానని నా మీద కచ్చగట్టి పోలీస్ స్టేషన్ చేకేసుకొచ్చి ఈ దౌర్జన్యం చేస్తావా? ఏంటో దౌర్జన్యం ఏంటిది? న్యాయం అడిగితే ఊరికి పెద్ద మనిషిని కూడా చూడకుండా కటారు గారి మీద చేసుకుంటావా? కనీసం నగలు ఎక్కడ పెట్టామంటే అది కూడా చెప్పడే. అవును, ఆ నగలు ఎక్కడ దాచారో ముందు మాకు సమాధానం చెప్పు. అదే, మీ నగలు మీకు అప్పగించాలని, అది ఈ పెద్ద మనిషి ఎదురుగానే. రే ఈస్ట్ వెస్ట్, ఆ నగలు పెట్టేలా బట్ట. బ్యాంక్ దగ్గర లిస్టు ప్రకారం ఎవరే వాళ్ళకి పంచుతాం. బ్యాంక్ దగ్గరికి ఎందుకు? ఇక్కడే పంచుకుంటాం. మా నగలు మాకు తెలుసు, ఏమంటారా? అయితే సరే. మోసం దగ మోసం కాదు, ఆ కటారిగాడి మోసం బయట పెట్టడానికి నేను వేసిన ప్లాన్ ఇది. ఏమిట్రో బాబు ఇది? ఊరు ఆడుతూ ఆటాడుతున్నావు నువ్వు. ఆడుకునేది ఎవరో మీకే తెలుస్తుంది. నా తరండి. అవును, ఆ పెట్లో ఉన్నాయి. ఏంటంటే పిచ్చోడు, ఓరి పిచ్చోడా. పిచ్చోడెవరో మంచోడెవరో ఇప్పటికైనా అర్థమైందా? ఇది కూడా అలాంటి బాక్సే. దీన్ని నీకు చూపించి బెదరగొడితే తిన్నగా నువ్వు ఒరిజినల్ బాక్స్ దగ్గరకు వచ్చి నీ చేతులతో నువ్వే ఓపెన్ చేశావు, నగలన్నీ ప్రజలకు చూపించావు. ఎలా ఉంది బాక్స్ స్కీము? ఎందుకలా పిచ్చి చూపులు చూస్తావు? ఏ పోలీస్ స్టేషన్ లో నన్ను పెట్టించావో అక్కడికే వెళ్దాం పద. ఇన్ని కుటుంబాల జీవితాలతో ఆడుకున్న ఈ దుర్మార్గుణ్ణి పోలీసులకు పట్టిస్తే లాభం ఏంటి? జైల్లో పెడతారు, 3 కోట్ల తిండి పెడతారు. అందుకే వీడు మాకు వదిలేయండి, మేము చూసుకుంటాం. ఇన్నాళ్ళు ఈ కుక్కను చంపలేక కాదు, వీడు చేసిన పాపాలు వీడి నోటితోనే మీ ముందు చెప్పించాలని, మా అన్నయ్య నిజాయితీ నిరూపించాలని, మా కుటుంబ ప్రతిష్ట కాపాడాలనే చంపలేదు. ఇన్స్పెక్టర్ గారు, మేనేజర్ గారు అన్ని విషయాలు మీకు చెప్పే ఉంటారు. ఆ క్రిమినల్ వీడే, తీసుకెళ్ళండి. అయ్యా ఇన్స్పెక్టర్ గారు, వీడు చేసిన పాపాలన్నింటికి నేనే ప్రత్యక్ష సాక్షిని. స్టేషన్కి వచ్చే స్టేట్మెంట్. అలాగేనండి. మాఫ్
వచ్చాయి. అంబా, ఇదేమిటి పిల్లి ఆవులా మారిపోయింది? ఆకుల అలములు తింటేనే ఆవులెక్క మారిపోయినా. నీ మంచితనం చూసిన, ప్రజల కోసం నువ్వు పడ్డ కష్టం చూసిన, అందుకనే నేను కూడా మంచివాడిని అయిపోయినా. ఇవాళ నుంచి నీతోనే ఉంటా. అంబా అంబా, మా మంద మంద అంతా నీతోనే జాయిన్ అయిపోయింది. రవి రవి, మీ వదినకి మగపిల్లాడు పుట్టాడు. అరే చిన్నదొర పుట్టినంటరా. ఇంకా ఎందుకు బాబు నిజాన్ని దాస్తావు? మేనేజర్ గారిని చూసిన తర్వాత కూడా నిజాన్ని తెలుసుకోలేడంత అమాయకురాలి కాదు. ఆ భగవంతుడు నాకు ఇలా రాసి పెట్టినప్పుడు ఎవరు తప్పించగలరు? వదినా, ఏ ప్రజలైతే నీ కొడుకును చంపుతారన్న యాగాత్యానికి పాల్పడ్డావో, ఇప్పుడు ఆ ప్రజలే నీ కొడుకు బ్రహ్మరథం పడతారు వదినా. అలాగా అయితే వీడు పుట్టిన వేళ విశేషం మంచిదన్నమాట. మంచిదంటే పెద్ద స్త్రీ ఇంకా పెరిగిపోతుంది.